మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటిసారిగా రాజధాని ప్రాంతానికి వస్తుండటంతో అమరావతి రైతులు ఘన స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు. మందడం శిబిరానికి భారీగా పూలు తీసుకొచ్చి పవన్ కు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధాని పరిధిలోని అన్ని గ్రామాల నుంచి రైతులు తరలివచ్చి ఉప ముఖ్యమంత్రికి స్వాగతం పలకనున్నారు. సీడ్ యాక్సెస్ రహదారి నుంచి మందడం వరకు అపూర్వ స్వాగతం పలికేందుకు సిద్దమైనట్లు రాజధాని రైతులు తెలిపారు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తొలిసారిగా మా రాజధానికి వస్తున్నాడు. ఎందుకంటే ఆయన చాలా మేము రుణపడి ఉన్న అమరావతి రైతులు. ఆయన మాకు లోగడ 2 సార్లు రైతులకి కౌలు ఇప్పించడంలో జగన్ జాప్యం చేస్తే ఆయన పోరాడి మాకు 2 సంవత్సరాలు కౌలు ఇప్పించాడు. అదిగాక మాకు ఆయన సానుభూతి చేయడానికి వస్తే ఎంగడపాలెం చెక్పోస్టు కృష్ణాపాలెం కాడ ఇనుప తీగలేసి అప్పుడు ఆయన చాలా ఇబ్బంది పెట్టి ఆయన బట్టలు కూడా చినిగిపోయింది. నెత్తిగూడ గారి నిలుపు తీగలు దాటి దూక్కొని వచ్చి మా రైతులకు అండగాశాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు మేము రుణపడి ఉన్నాము. ఆయనకు మేము మంత్రి వచ్చిన ఆశ్రమం నుంచి సెక్రటరీ వరకు కూడా మానవ ఆరోగ్యం చేసి పూలు 10 టన్నుల పూలు తెప్పించాం. ఆయనతో పూలతో నడిపించదలుచుకున్నాం. ఆయన్ని 10 టన్నుల పూలు తెప్పించాం. 3 రాజధానులు అన్నాక మందడం గుళ్ళో కూడా బాగాలేని పరిస్థితి మాకు ఏర్పడింది. కానీ ఆ కష్టకాలాల్లో మేము దేవస్థానాలకు పోయినా ఎక్కడికి పోయినా పోలీసులను పెట్టి అడావుడి చేసి మమ్మల్ని జైలు పాలు చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక భవిష్యత్తుని కాపాడాడు. ఈ రాష్ట్రానికి చుక్కానిగా నిలబడ్డాడు ఆయన గారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరికీ చేయగలిపి కూటమిలో చేర్చి ఇంత అఖండమైన మెజార్టీ తేటానికి కారణం పవన్ కళ్యాణ్ గారే. ప్రజా రాజధాని ప్రజలకే అంకితమైంది ఇది.